హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంకాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఒక్క మొక్కకి చూసారా ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఇవన్నీ ఇంకా చిన్నవండి. చీమలు పట్టేశాయి, పురుగు ఎక్కడ ఉన్నట్టుంది. దీనికి ఎక్కువగా చీమలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కానీ ఇవి బాగా చిన్నవి. సరే, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకొకసారి కోసుకుందాం మనం. చూడండి ఈ ఒక్క మొక్కకి ఇన్ని వచ్చాయన్నమాట. వేరే మొక్క దగ్గరికి వెళ్దాం. దీనికి కూడా చాలా వంకాయలు ఉన్నాయి. ఇందులో కూడా కొన్ని కోద్దాము. ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేద్దాము.
ఇది మా మొక్కజొన్న అండి. సరే, ఎంత పొడవైందో ఇదండి మా మందార పువ్వు చూడండి, ఎంత బాగా పూసింది, మంచి కలర్లో. చిక్కుడుకాయలు కూడా కొన్ని ఉన్నాయి, తర్వాత తింటాం. ఇక్కడ కూడా బెండకాయలు, ఈ బెండకాయలను కూడా తినిపిద్దాం. ఇంకోండి, ఇది మిల్లీ బగ్స్. ఇవి ఒక రెండు బెండకాయలు. ఇవి పసుపు పువ్వులండి. ఇది పాతకాలంలో నాటు మందారం అంటారు కదా, అది. ఇంకా ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, నాకు ఇప్పుడు ఇవి బాగా చిన్న పిందులమాట, అయినా బీరకాయలు అవసరం లేదు ఈరోజు. ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది కూడా తెంపేద్దాము. ఈ వంకాయ మొక్కకి ఎంత పోత వచ్చిందో చూడండి. ఇదిగోండి, ఇది సెలవన్ బచ్చలు. ఇంకా వంకాయలు అక్కడక్కడ ఉన్నాయి కానీ చిన్న పిందులు కదా, మనం నెక్స్ట్ కట్ చేసుకుందాం ఇంకొకసారి. ఇవ్వండి, అక్కడ కూడా బీరకాయ. అంటే కాకరకాయలు, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు అందుకని నేను తెంపడం లేదు. మళ్ళీ పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చాయో. ఇవి లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు, అయినా సరే అలా కాపు వస్తూనే ఉన్నాయి. ఇది మేము రెండు రోజులు బట్టి ఉంచిన ఇంట్లో వంటింటి వ్యర్థాలు అన్నమాట. ఇది ఇప్పుడు దీన్ని కంపోస్ట్ బిన్లో వేసేస్తాను నేను. ఇది మా కంపోస్ట్ బిన్, ఇందులో వంపిస్తాను. అండి, ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయి, ఇంకొకసారి తెంపుకుందాం అవి. ఇదండి, ఇదంతా ఇదంతా చుక్కకూర అండి. ఈసారి ఎంత చుక్కకూర ఉందో ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము.
ఇలా పక్క నుంచి మనం హార్వెస్ట్ చేయడం వల్ల ఇంకా మళ్ళీ కింద నుంచి చిగురులు మళ్ళీ పెట్టి మళ్ళీ ఎక్కువ ఆకు వస్తుంది అన్నమాట మనకి. ఇదంతా ఒక మొక్కదే, దూర దూరంగా పెట్టుకుంటే మనకి ఇలాగా ఎక్కువ ఎక్కువ వస్తుంటుంది అన్నమాట ఆకు. నేను చూడండి ఎంత వచ్చిందో దీనికైతే. ఇదండి వచ్చింది. చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ వంకాయలు, బెండకాయలు, చుక్కకూర ఈ పూటకి మాకు ఇవి సరిపోతాయి అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.